హలో ఫ్రెండ్స్ ఇండియన్ నేవీకి సంబంధించి ఈరోజు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో దీంట్లో మనకు ఏఏ మరియు ఎస్ఎస్ఆర్ ఈ రెండు రకాల పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఏఏ అంటే ఆర్టిఫిషర్ అప్రెంటిస్ అదేవిధంగా ఎస్ఎస్ఆర్ అంటే సీనియర్ సెకండరీ రిక్రూట్స్ సో దీంట్లో మనకు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్టు బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది సో ఇది సెలెక్ట్ అయిన వాళ్లకు ఒరిస్సాలోని చిల్కాలో మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటర్లో బైపీసీ లేదా ఎంపీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాకపోతే అరవై శాతం కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది మీ సబ్జెక్ట్ అనేది ఓకే ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనకి సో ఏఏ వచ్చేసి ఐదు వందల పోస్టులు అదేవిధంగా ఎస్ఎస్ఆర్ రెండు వేల పోస్టులకు గాను అంటే టోటల్ రెండు వేల ఐదు వందల పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే అప్రాక్సిమేట్గా పదివేల మంది అప్లై చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు సో అదేవిధంగా ఎడ్యుకేషన్ చూసినట్లయితే మనకు ఏఏ క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ ఎగ్జామినేషన్ విత్ సిక్స్టీ పర్సెంట్ ఆర్ మోర్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ విత్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ద బోర్డ్స్ ఆఫ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే ఇక నెక్స్ట్ ఎస్ఎస్ఆర్ సో క్వాలిఫైడ్ టెన్ ప్లస్ టూ ఎగ్జామినేషన్ విత్ ఫిజిక్స్ మ్యాథ్స్ అండ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ సో వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మనకి సో మనకి ఒకటే ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏ కానీ ఎస్ఎస్ఆర్ కానీ అప్లై చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు ప్రతి సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది యాజ్ వర్ టెన్త్ మార్క్ లిస్టు ఇంటర్ మార్క్ లిస్టు క్యాస్టు ఆధార్ కార్డు ఫోటోలు ఈ విధంగా అన్ని సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ చూసినట్లయితే మనకు సో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఒకటి నుంచి ముప్పై ఒకటి జూలై రెండు వేల నాలుగు మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి చూసినట్లయితే మనకు శాలరీస్ అనేది పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు అనేది ఇస్తారన్నమాట ట్రైనింగ్ పీరియడ్లో అదేవిధంగా ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా దీంతో పాటు మనకి నెలకు ఐదు వేల రెండు వందల రూపాయలు డిఏ ఇస్తారు అదేవిధంగా ప్లస్ ఎక్స్ గ్రూపు వన్ పే వచ్చేసి మనకు మూడు వేల ఆరు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఓకే ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ప్రమోషన్స్ సో ప్రమోషన్ ప్రాస్పెక్టస్ ఎగ్జిస్ట్ ఆఫ్ ది ర్యాంక్ ఆఫ్ మాస్టర్ చీఫ్ పెట్టి ఆఫీసర్ ఓకే సో దట్ ఈస్ లెవెల్ ఆఫ్ ఎయిట్ డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ నలభై ఏడు వేల ఆరు వందల నుంచి లక్ష యాభై వేలు అంటే దాదాపుగా మీకు ప్రమోషన్స్లో అరవై వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇన్సూరెన్స్ ఇలాంటి బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకు బైలింగ్ విల్ అంటే హిందీ అండ్ ఇంగ్లీషు ఇది టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఇస్తాడు ఇక నెక్స్ట్ ద క్వశ్చన్ పేపర్ విల్ కంప్రైజ్ ఆఫ్ ఫోర్ సెషన్స్ ఇంగ్లీషు సైన్సు మ్యాథ్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ సో వీటిపైనే ఉంటుందన్నమాట ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ద స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ విల్ బీ దట్ ఆఫ్ టెన్ ప్లస్ టూ లెవెల్ ఇన్ ద సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అవైలబుల్ వెబ్సైట్ ఓకే సో దీనికి సంబంధించిన సిలబస్ అనేది కూడా మీకు టెన్త్ క్లాస్లో ఇంటర్ మీద ఇస్తాడని చెప్పేసి ఇచ్చారు ఇక దీనికి సంబంధించిన సిలబస్ ప్యాటర్న్ కూడా వెబ్సైట్లో పెట్టామని చెప్పేసి ఇచ్చారు ఇక ఎగ్జామ్ టైం వచ్చేసి మనకి వన్ అవర్ ఇవ్వడం జరుగుతుంది సో ఆల్ క్యాండర్డ్స్ అప్పయరింగ్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ వుడ్ బి సబ్జెక్టెడ్ టు పిఎఫ్టీ ఆన్ ద సేమ్ డే ఒకవేళ రిటర్న్ క్వాలిఫై అనుకోండి అదే రోజు మీకు రన్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సో రన్నింగ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు సో పిఎఫ్టీ విల్ కన్సిస్ట్ ఆఫ్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్నింగ్ ఇన్ సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్లో ఉంటుంది ఓకే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల రన్నింగ్ అనేది ఏడు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి అదేవిధంగా ట్వంటీ స్క్వాటప్స్ అంటే ఉటక్ బైటక్ అనమాట ఇక పది పుష్ అప్స్ అనేవి ఉంటాయి సో క్యాండిడేట్స్ అండర్ గోయింగ్ పీఎఫ్టీ విల్ డూ సో దట్ అట్ దేర్ ఓన్ రిస్క్ ఓకే ఇక నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఫర్ ఏఏ అండ్ ఎస్ఎస్ఆర్ విల్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ టు క్వాలిఫైయింగ్ ఫిజికల్ ఫిట్నెస్ యాజ్ ఫాలోస్ ఓకే ఇక్కడ చూసినట్లయితే మనకు ఏఏకి సో టాప్ సిక్స్ హండ్రెడ్ క్యాండిడేట్స్ అప్రాక్సిమేట్లీ ఆన్ ఆల్ ఇండియా ఆర్డర్ మెరిట్ లిస్ట్ హు మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ ఏఏ విల్ బీ ఇష్యూడ్ కాల్ అప్ లెటర్ ఫర్ ఫైనల్ ఎన్రోల్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అట్ ఐఎన్ఎస్ చిల్కా సో ఓకే ఆరు వేల మంది క్యాండిడేట్స్ అనేది ఆల్ ఇండియా మెరిట్ వైల్గా తీసుకుంటామని చెప్పేశారు ఏఏ పోస్ట్లకి సో ఎంత కాంపిటీషన్ అనేది ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఓకే ఇక నెక్స్ట్ ఎస్ఎస్ఆర్ సో అప్రాక్సిమేట్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇష్యూడ్ కాల్ లెటర్ ఫర్ ఫైనల్ ఎన్రోల్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ అట్ ఐఎన్ఎస్ చిల్కా ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టేట్ వైడ్ మెరిట్ ఓకే ఇది స్టేట్ వైజ్ మెరిట్ తీసుకుంటారు ఎస్ఎస్ఆర్ అనేది ఏఏ వచ్చేసి మనకి ఆల్ ఇండియా మెరిట్ అనేది తీసుకుంటారు సో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి అనేది ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెడికల్ స్టాండర్డ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ బై ఆథరైజ్డ్ మిలిటరీ డాక్టర్స్ ఓకే ఇక హైట్ వచ్చేసి మినిమం నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఎత్తుకు తగినట్లు వెయిట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఇక అదే పి ప్రిపీల్చినప్పుడు మనకి ఐదు సెంటీమీటర్లు రావాలి సో డెబ్బై ఏడు ఎనభై రెండు సెంటీమీటర్లు అనేది ఉండాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఐ సైట్ ఐసైట్ వచ్చేసి మనకు ఆరు బై ఆరు అనేది ఉండాల్సి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే టాటూస్ సో మనకి రిస్ట్ 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 నుంచి మోచేతి వరకు టాటూస్ ఉంటే వాళ్ళకు చిన్న చిన్న ట్యాటూస్ ఉంటే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు ఇక నెక్స్ట్ ట్రైనింగ్ సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి నుంచి తొమ్మిది వారాల పాటు ఏఏ వాళ్ళకి అదేవిధంగా ఇరవై రెండు వారాల పాటు ఎస్ఎస్ఆర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒరిస్సాలోని అనే ప్రాంతంలో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇనిషియల్ ఎంగేజ్మెంట్ సో ద ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఇస్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ద ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఈజ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ ఫర్ ఏఏ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫర్ ఎస్ఎస్ఆర్ సో ఏఏ సెలెక్ట్ అయిన వాళ్ళకు పదహైదు ఏండ్లు మీ సర్వీస్లో చేయొచ్చు అదే సారీ ఇరవై ఏండ్లు చేయొచ్చు అదేవిధంగా ఎస్ఎస్ఆర్ క్వాలిఫై అయిన వాళ్ళు పదహైదు ఏళ్ళు సర్వీస్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇది ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఒకవేళ అవసరమైతే మళ్ళీ మీరు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ బై ద క్యాండిడేట్స్ డ్యూరింగ్ ఆన్లైన్ ఫిల్లింగ్ అప్ అప్లికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మార్క్షీట్ షీట్ డొమిసైల్ సర్టిఫికేట్ అండ్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఇఫ్ హెల్డ్ ఆర్ టు బీ బాట్ బ్రాడ్ బై ద క్యాండిడేట్స్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఓకే ఇది చూడండి మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే అదేవిధంగా మీరు పిఎఫ్టీ అంటే మీరు ఏదైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేశారో ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా సెలెక్ట్ అయినప్పుడు మీరు అక్కడ అనే ప్రాంతానికి తీసుకుపోవాల్సి ఉంటుంది వెరిఫికేషన్ అప్పటికి ఓకే సో ద కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ అపియరింగ్ రిట్ రిటర్న్ ఎగ్జామినేషన్ మే వేరీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ ఆల్ పిఎఫ్టీ క్వాలిఫైడ్ క్యాండల్స్ విల్ ఓన్లీ బీ కన్సిడర్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఓకే ద మెరిట్ లిస్ట్ విల్ బీ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ ఇన్ ఆన్ జనవరి జూలై ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ వన్ సో జూలై ఇరవై మూడులో మీ ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో వాళ్ళందరూ లిస్ట్ పేర్లు పెడతారంట సో మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్కి అనేది ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో అదే రోజు క్వాలిఫై అయిన వాళ్ళకి పిఎఫ్టీ కూడా కండక్ట్ చేస్తామని ఇచ్చారు సో ఇది ఇంకా ఆన్లైన్ వచ్చేసి మనకి ఈరోజు స్టార్ట్ అయింది సో ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి ఓకే ఇది కేవలం నాలుగు రోజులు మాత్రం అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి ఆ తర్వాత వెంటనే క్లోజ్ అయిపోతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఎటువంటి పరిస్థితిలోనూ లేట్ చేయొద్దు ఓకే సో బిఫోర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కీప్ మెట్రిక్ సర్టిఫికేట్ అండ్ టెన్త్ మార్క్ లిస్ట్ యాజ్ వెల్ సో రే రెఫరెన్స్ ఓకే టెన్త్ మార్క్ లిస్టు ఇంటర్ మార్క్ లిస్ట్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు టెన్త్ ఇంటరు క్యాస్టు ఆధార్ కార్డు ఫోటో సంతకం ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదే విధంగా మీరు ఏం చేయాలో డ్యూటీస్ అనేది కూడా మీకు చెప్తాను ఓకే ఒకసారి చూద్దాం ఇక్కడ సో లాస్ట్ డేట్ చూసినట్లయితే మనకి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి ఓకే ఇప్పుడు మీరు ఏం చేయాలి మీరు జాబ్లో చేరిన తర్వాత అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఇక్కడ చూడొచ్చు మనకి సో ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి అనేది ఇక్కడ చూద్దాం సో అబౌట్ ఎస్ యాజ్ ఎ సైలర్ యూ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హైలీ టెక్నికల్ ఆర్గనైజేషన్ యూ విల్ బి రిక్వైర్డ్ టు సర్వ్ ఇన్ పవర్ఫుల్ మోడ్రన్ షిప్స్ సచ్జ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ అండ్ ఫ్రిగర్స్ సో రీప్లెనిష్మెంట్ షిప్స్ అండ్ హైలీ టెక్నికల్ అండ్ ఫ్యాషినేటింగ్ సబ్మెరైన్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ సో ఇది మీరు చేయాల్సిన వరకు యాజ్ ఏ ఎస్ఎస్ఆర్గా ఒకవేళ మీరు ఏ ఏగా సెలెక్ట్ అయితే అంటే ఆర్టిఫిషియర్ అప్రెంటిస్గా చేసినట్లయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే యాజ్ ఏ ఆర్టిఫిషియర్ యూ విల్ అండర్ గో ద బెస్ట్ టెక్నికల్ ట్రైనింగ్ టు హెల్డ్ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్స్ యాజ్ ఏ సైలర్ ఆఫ్ ది ఇండియన్ నేవీ సో మేనేజ్మెంట్ ఆఫ్ మెన్ ఇన్ అడిషన్ టు ద టెక్నికల్ ఛాలెంజెస్ ఆఫ్ ఆపరేషన్ అండ్ మెయింటెనింగ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ సిస్టమ్స్ అండ్ సొఫిస్ సొఫిసికేటెడ్ ఎక్విప్మెంట్ ఆర్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆర్టిఫిసర్ సో ఇదండి సో మీరు చేయాల్సిన డ్యూటీస్ ఇంకా దీనికి సంబంధించిన సిలబస్ అనేది కూడా కింద ఇచ్చాడు సో నేను కూడా నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ఇస్తాను ఇంకా దీనికి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా ఇచ్చాడు కాబట్టి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మోడల్ పేపర్ చూసుకొని చదువుకోవచ్చు ఓకే సో మీకు ఆగస్టులోనే స్టార్ట్ అయిపోతుంది కోర్స్ అనేది సో మీరు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ ముప్పై తేదీ ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ